ఎన్నెల్లో కోపమస్తే చెబుతు జమాజం, అరక వాణి హత్తుకుంటే చెబుతు జమాజం, జమాజం 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 జమాజం. జన్మమెత్తితిరా అనుభవించితిరా, బ్రతుకు సమరంలో ఓడిపోయితిరా. రాజా, ఏంటి ఫ్లోర్ కడుగుతున్నావా? ఫ్లోర్ అరగదీసి నేల గంధం తీస్తున్నాను, రాసుకుంటావా? పాపం నువ్వు ఒక్కడిగా ఎంతసేపు కష్టపడతావు? నేను చెయ్యనా? చెయ్యొద్దు గాని, కడిగిన చోట కాలేయొద్దు, మళ్ళీ కడగలేక తావాలి. నువ్వెప్పుడు అంతేలే గాని, తప్పుకో. ప్రియా, నేను చేసేదే పాత చెప్పులకు సీలలు కొట్టే పని, దాంట్లో కూడా నీ కాంపిటీషనా? నా బతుకు చెడగొట్టద్దమ్మా. నువ్వు చేస్తే ఒకటి, నేను చేస్తే ఒకటా? నిన్ను మొదటిసారి చూసినప్పుడు ఏమో అనుకున్నాను, కానీ నీ గురించి తెలిసాక నా అభిమానం పెంచుకున్నాను. కళ్ళు తెరిచినా మూసినా నీ ఆలోచనలే. ఏమిటా ఆలోచన చెప్పు ప్రియా. నువ్వెంత చిలిపివాడివో నేను అర్థం చేసుకున్నాను. నిజమా? నిన్ను చూడకుండా నాకు నిద్ర రాదు, ఆకలి కాదు, ఏదో తెలియని ఆరాటం. నాకు తెలుసు ప్రియా, ఇన్నాళ్లకు నా మీద నీకు దయ కలిగింది. థ్యాంక్ యూ. నువ్వా? ఇంతసేపు ఎవరనుకున్నావు? ఎవరనుకున్నానో నీకు తెలీదా? తెలుసుకున్నాను తెలుసుకున్నాను. నా మీద ఎంత అభిమానాన్ని గుండెల్లో దాచుకున్నావో, తమలపాకుల్లాంటి నీ చేతుల్ని ఒక్కసారి. బాబా తప్పు. ఈ బావలింకేంట్రా బాబు? డాడీ, నీ అల్లుడు గారు రోజు రోజుకు మారిపోతున్నారు గమనించారా? రోజు రోజుకు మారిపోవడానికి అల్లుడు గారు ఏమన్నా ఊసర వెళ్ళామా? అర్థం చేసుకోరు. ఆయన 50 పైసా కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకున్నారా? మీరేమో కారు కొనుక్కో, డైమండ్ రింగ్ కొనుక్కోని ఏనాడైనా 10,000 రూపాయలు ఇచ్చారా? నిజమేనమ్మా, ఇప్పటిదాకా నాకు ఈ విషయం ఎందుకు తోచలేదు? ఆయనకు అర్జెంట్ గా 1,000 రూపాయలు కావాలంట, ఎవరిని అడగాలో తెలియక తెగ ఇబ్బంది పడిపోతున్నారు. ఇబ్బంది ఎందుకమ్మా? నన్ను అడిగితే ఇచ్చేవానిగా. ఆయనకేమో మొహమాటం, మీకేమో చాదస్తాం, అడిగితే తక్కువైపోతానని ఆయన ఫీలింగ్. అర్థం లేని ఫీలింగ్ అమ్మా, నేను ఎవరో పరాయివాడినా, ఉండు వెంటనే డబ్బిచ్చొస్తాను. ఎందుకు డాడీ తొందర? మీరు ఆయనకి నేరుగా ఇస్తే తీసుకుంటారో లేదో నాకు ఇచ్చేయండి, నేను ఇచ్చేస్తాను. అదేమి కుదరదు, నా చేతితో నేనే స్వయంగా అల్లుడు గారికి డబ్బిచ్చేస్తాను. నువ్వే కంగారు పడకు, నువ్వు నువ్వు ఉండు, నువ్వు ఉండు. అల్లుడు, అల్లు ఇక్కడ ఉన్నావా? ఇక్కడ ఉన్నాను. ఇదిగో ఏంటి ఆయన ఉద్దేశింది? ఏమైందండి? అసలు నువ్వు అల్లుడిదేనా? ఈ డౌట్ మీకు వస్తుందో నాకు తెలిసింది, ఇదంతా మంజు చేసిన పనండి. మంజు ఏం చేసిందయ్యా? బోర్డు 25 నెలల కోసం నువ్వు టెన్షన్ పడి బ్యాటరీ వేస్ట్ చేసుకుంటే నా కూతురు బతుకవేయబోతుంది. ఆ 5,000 నన్ను అడగచ్చుగా? 5,000? ఇదిగో ఈ మొహోడమే నాకు నచ్చింది. అసలు నేను బతుకోవాలనుకున్నావా, సచ్చి అనుకున్నావా? ఇంకా ఏమి అనుకోలేదండి. ఇప్పుడు అనుకో, నేను బతికే ఉన్నాను. కాదనుడు, నువ్వు కష్టంగా కూడా ఏమీ తీసుకోలేదు. ఇదిగో ఈ డబ్బు ఉంచు చెప్పా. అది కాదండి. ఇదిగో నువ్వు తీసుకోబోతున్నా మీద ఉంటే. అది కాదండి. ఇదిగో నువ్వు డబ్బున్నవాడవే కదా, 5,000 కోసం కకృతి పడి నా పరువు తీస్తావా? ఇదిగో ఎందుకన్నాను, అసలు ఆ మాట అడిగేది నువ్వెవరు? నేనెవరనా? నేనే బాధ్యత గల యువకుండి. ఏం చెప్పిస్తానని సోడాతో మొహం కడుకుంటుంది. అలా ఉందా? అలానే ఉంది. ఇదిగో నేను అల్లుడి కట్టిస్తాను, కారు కొంటాను, ట్యాంక్ బండి రాసిస్తాను. నీకెందుకో? ఓసీలో వస్తే ఏమైనా రాసిస్తారండి. అసలు కట్నాలు తీసుకునే అల్లుళ్ళన్నా, దాన్ని ప్రోత్సహించే మావలన్నా నాకు పరమాసహ్యం. ఇదిగో నువ్వు మా కుటుంబ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే నీ తల పసరైపోతుంది. మీకేమన్నా ఫైల్స్ ఉందా? ఉంది. ఉందండి. అంత తేలిగ్గా పోదు, నువ్వు ఊరుకోరా. ఏంటో నువ్వు వాడు ఊరుకునేది? బజార్ లో వదిలి పెడితే బజార్ని కొనుక్కునేందుకు కూడా చిల్లర లేదు. నీ ఎంగే బతుకుతుంటు నీకే డబ్బు పట్టంటారా? ఒక్కసారి బజార్ లోకి పెడితే నీ వాల్యూ ఏమిటో, రూపాయి వాల్యూ ఏమిటో తెలుస్తుంది. డబ్బు ఉంటే రోడ్లు పడు, వెళ్ళి బతుకు, బతికి చూపిస్తారా? చిచ్చి. ఏమిటి మంజు ఈ తుఫాను? నాకు 5,000 కావాలి, మీ నాన్న అడిగావా? అందుకేగా ఈ గొడవంతా. ఎందుకు అడిగావు? ఆయన 5,000 డిపాజిట్ చేస్తే ఆల్వెల్ కంపెనీలో ఉద్యోగం వస్తుందని ఈ రోజు లెటర్ వచ్చింది. అలాగా అయితే మరి ఆ 5,000 అన్ని అడగచ్చుగా? ఆ తెలివే నాకు ఏడుస్తే ఈ చిక్కుల్లో నేను పడనుగా. అంత నా కర్మ. ఏంట్రాజా బట్టలు సర్దుకుంటున్నా? లాండ్రీకి వేద్దామని. మరి పెట్టేందుకు?
సొట్టలు తీద్దామని. నాకు తెలుసులే, నువ్వు ఇల్లు విడిచి వెళ్ళిపోతున్నావు కదూ. అవును, ఈ అవమానాలు భరిస్తూ ఇక్కడ ఎందుకు ఉండాలి? నా కోసం. నీకోసమా? అవును, ఎప్పటినుంచో నా మనసులో దాచుకున్న మాట ఇప్పుడు చెప్తున్నాను. ఐ లవ్ యూ. నిజమా? నిజంగా. ఐ లవ్ యూ సో మచ్. ఏం చూసి నన్ను ప్రేమిస్తున్నావు? నీ అమాయకత్వం చూసి, నీ మంచితనం చూసి. ఇలాంటి మాటలు విని ఒకసారి తంతే వంటింట్లో పడ్డాను, ఇప్పటికి లేవలేదు. ఒకసారి పడ్డావా అంటే ఇప్పుడు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు? తమాషాకి ఇదే బానే ఉంది. కానీ మీ నాన్న మన పెళ్లికి ఒప్పుకుంటాడా? అది కొంచెం ప్రాబ్లమే. ప్రాబ్లమే కదా, అంటే నేను మళ్ళీ వంటింట్లో పడ్డట్టే. నాయనో, ఈ వంట నేను జన్మలో చేయలేను. అబ్బబ్బా, అదేం లేదులే. మరి మా నాన్నని ఎలా ఒప్పించాలంటా? దీనికి మార్గం ఒక్కటే ఉంది, మీ అక్కయ్య. మీ అక్కయ్య దగ్గరికి వెళ్ళి నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను, ఆయన లేకపోతే చచ్చిపోతానని చెప్పి వెంటనే ఫేస్ లో ఫీలింగ్స్ చూడు. అప్పటికి మీ అక్కయ్య పెళ్లి చేసుకోమన్నదనుకో, నేను ఎంత మందినైనా ప్రేమిస్తాను, ఎన్ని పెళ్లిళ్ళైనా చేసుకుంటాను. ముందా పని మీద ఉండు, వెళ్ళు పద. అక్క, నీ కోపం రాదంటే ఒక ముఖ్యమైన విషయం చెప్తాను. కోపం ఎందుకే చెప్పు. నేను ఒకతన్ని ప్రేమించాను. వెరీ గుడ్. మొత్తానికి ప్రేమలో పడ్డావన్నమాట. అవునక్క, అతను బాగా చదువుకున్నవాడే, కానీ పేదవాడక్క. ప్రేమకి ఫస్ట్ ఫ్లోర్ లాస్ట్ ఫ్లోర్ అనే తేడాలుండవే. కరెక్ట్ డెసిషన్ చెప్పావక్క. కానీ మా పెళ్లికి నాన్న ఒప్పుకుంటాడో లేదో. డాడీ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నీ పెళ్లి నేను చేస్తాను. థ్యాంక్స్ అక్క, ఆ నమ్మకం నీ మీద నాకుంది. అందుకే వంటవాడిని కూడా చూడకుండా ప్రేమించేశాను. వెరీ గుడ్. వంటవాడినా? అవునక్క, మనకి వంట చేసే రాజా. రాజానా? వీల్లేదు, అతని స్టేటస్ ఏమిటి, మన స్టేటస్ ఏమిటి? అదేంటక్క, ఇప్పుడే కదా ప్రేమకి ఫస్ట్ ఫ్లోర్ లాస్ట్ ఫ్లోర్ అనే తేడా లేదని చెప్పావు. అప్పుడు అలా అన్నాను, ఇప్పుడు ఇలా అంటున్నాను. కావాలంటే రోడ్డు మీద పోయి గురుకని ప్రేమించు, నైట్ వాచ్మన్ ని ప్రేమించు. అంతేగాని ఆ వంట వండదులే. నేనెందుకు వదలాలి? ఎందుకు వదలవు? అది కాదు, సతీష్ ఎదురుగానే తిరుగుతున్నాడు, అతన్ని ప్రేమించొచ్చుకో. అక్క, సతీష్ నీ భర్త అక్క. అవును కదా, ఏమిటో ఈ మధ్యన ఒక్కటి గుర్తుండి చావడం లేదు. నా భర్తనైనా పంచుకుందాం, కానీ ఆ వంట వాడిని చేసుకోవడం నేను ఒప్పుకోను. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మా పెళ్లి జరిగే తీరుతుంది. ఎలా జరుగుతుంది? కోర్టులో ఎటాక్ ఇచ్చానంటే? కోర్టు ఎటాక? అదే, డాడీకి విషయం తెలిసి హార్ట్ అటాక్ వచ్చిందంటే ఎంత ప్రమాదం ఆలోచించావా? ఎవరికి హార్ట్ అటాక్ వచ్చినా అతనే నా ప్రియుడు, ప్రేమికుడు, నాకు కాబోయే భర్త. దట్స్ ఆల్. అంటే ఒక మగారికి ఇద్దరు పిల్లలుంటాం తప్పు లేదంటావు? తప్పు లేదనేగా ఇందాక నుంచి నిండు గుద్ది చెప్పేది. ఇప్పుడు మన పురాణాలే తీసుకో. ఎంతమంది దేవుళ్ళకి ఇద్దరు పిల్లలు లేరు? ఒక కృష్ణుడు గాని, ఒక పరమశివుడు గాని, ఒక వెంకటేశ్వర స్వామి గాని, అందరికీ ఇద్దరు పిల్లలేగా. వాళ్ళంతా డబుల్ డబుల్ మ్యారేజ్ ఎందుకు చేసుకున్నారంటావు? ఇప్పుడు స్కూటర్కి వెనకాల స్టెపిని టైర్ ఎందుకుంటుంది? ఇది పంచర్ అయితే అది బండి నడిపిస్తుంది, అది పంచర్ అయితే ఇది బండి నడిపిస్తుంది. ఆహా, నువ్వు చెప్పిందంతా విన్న తర్వాత నాకు మొదటి పెళ్లి కన్నా రెండో పెళ్లి త్వరగా చేసుకోవాలనిపిస్తుంది. చేసుకో చేసుకో. తెలుగు నవలల్లో గాని తెలుగు సినిమాల్లో గాని హీరోలు పెళ్ళాం చెల్లెలతో లవ్ లో పడితే తప్ప కథ ముందుకు నడవదు, క్లైమాక్స్ కి రాదు. అంటే పెళ్ళాం చెల్లెల్ని ప్రేమించడం తప్పు కాదన్న మాట? తప్పు ఎందుకవుతుందయ్యా? ఎందుకవుతుంది? అక్కా చెల్లెళ్ళు చీరలు పంచుకోగలేంది, గాజులు పంచుకోగలేంది, అక్క మొగుడితో ప్రేమ పంచుకుంటే మాత్రం తప్పేంటి? ఆహా, నీ లాజిక్ తో నా కళ్ళజోడు తెరిపించావు. అబ్బా, ఇప్పుడు నేను బయటికి ఎలా వెళ్ళాలి? కళ్ళజోడు పెట్టుకుని. నీకెన్ని మంచి విషయాలు తెలుసు, నేను నిన్నే ఫాలో అవుతా. అవు అవు, బయటికి వెళ్ళు. ఏం స్వామి, తమరికి రెండో పెళ్లి కావాల్సి వచ్చిందా? అవును. ఇంటి భోజనం కరువైనప్పుడు హోటల్ భోజనం తింటే తప్పేంటి? అంటే నిజంగానే మా చెల్లెల్ని ప్రేమిస్తున్నారా? ఎస్. నీ చెల్లెలతో ప్రేమ ఎలా వర్కౌట్ చేయాలని ఆలోచించి తెగ నలిగిపోతున్నాను. మీరు నలిగిపోవడం కాదు, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తారంటే నేను నలగొడతాను. ఎందుకు నలగొట్టాలి? పెళ్ళయి నెల రోజు అయింది కదా, ఒక్కరోజైనా నాతో ఫ్రీగా మాట్లాడావా? ఒక్కరోజైనా నా తల నీ ఒళ్ళో పెట్టుకుని
ప్రేమగా ఒక డ్యూట్ పాడావా? అందుకని నాకు ద్రోహం చేస్తారా? నీకు ద్రోహం చేస్తానన్నా చచ్చా, నీ చెల్లెలికి న్యాయం చేస్తాను. అబ్బా, నా మొగుడు ఎంత ధర్మరాజు అండి బాబు, నా చెల్లెలికే న్యాయం చేయాలని ఎందుకు అనిపించిందో. వెరీ సింపుల్, తాళి కట్టిన వాణ్ణి మొగుణ్ణని చెప్పుకోవడానికి భయపడి వంటింట్లోకి తోసేసావు నువ్వు. కానీ ప్రియ, దాని స్పీడే వేరు. నేను తనని ప్రేమిస్తున్నానో లేదో